నమస్కారం న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా శుభాభినందనలతోటి మార్గశిరమాస శుభాభినందనలు సుబ్రహ్మణ్య షష్ఠి శుభాశిస్సులతోటి శుభకామనలతోటి చాలా విశిష్టమైనటువంటిది మాసానాం మార్గశీర్షోహం అని ఆ కృష్ణస్సు స్వయం భగవాన్ అని ఆ జగద్గురువైనటువంటి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఉన్నటువంటి ఆ దశమ అధ్యాయంలో విభూతి యోగంలో చాలా విశిష్టంగా తనే మార్గశిర మాసమై శీర్ష మార్గమై కాలానికి ఏదైతే విశిష్టమైనటువంటిదో అది తానే ఉన్నాను అని చెప్పినటువంటి ఆ విశిష్టత ఎంత గొప్పది అటువంటి విశిష్ట మాసం ఈ మార్గశిరంలో ఈ మార్గశిరంలో ఈ శుద్ధ షష్ఠి ఏదైతే ఉందో అది సుబ్రహ్మణ్య షష్ఠిగా చాలా విశిష్టమైంది ఆ సుబ్రహ్మణ్య షష్ఠి అది శుభరావాల మణిమయమైనటువంటి ఆ తేజాన్ని అందరికీ కూడా శుభాన్ని కలిగించేటువంటిది అది సుకర్మల కోసం అది దీక్షా దక్షతల కోసం ముందుకు నడిపించేటువంటి శీర్ష మార్గం అది మార్గశిరం ఆ మార్గశిరం ఎంత విశిష్టమైందంటే ఇందులో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి పర్వాలన్నీ కూడా ఆ శీర్ష మార్గంగానే కాలాన్ని ముందుకు నడిపిస్తాయి ఈ దక్షిణాన్ని నుంచి ఉత్త ఉత్తమమైనటువంటి కాలం ఉత్తరాయణానికి ముందుగా ఉండేటువంటిది ఈ మార్గశిర మాసం ఈ మార్గశిరం చాలా విశిష్టంగా ఈసారి ఒక్కరోజు తేడాలో మా పవిత్ర పాసురాలతో ఉండేటువంటి ధనుర్మాసంతో కూడా ఉండడం అది చాలా విశేషంగా మరీ విశిష్టంగా ఏదైతే శ్రేయో మార్గమైనటువంటి ఆ భగవానుడు ఏదైతే ఉన్నాడో ఆ విశ్వసంభవుడు సహర్ష శీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభవం ఆ విశ్వసంభవుడైనటువంటి ఆ నారాయణుడు యొక్క తేజం అంతా కూడా ఈ శీర్ష మార్గమైనటువంటి మార్గశిరం కనుక ఈ మార్గశిరంలో చాలా ముఖ్యంగా మనకి ముందుగా వచ్చేటువంటి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి ఏదైతే ఉందో అది ఆ సుబ్రహ్మణ్యుడు దేవసేనాధిపతి వేలాయుధపాణి కార్తికేయుడు సుబ్రహ్మణ్యుడు ముఖ్యంగా షణ్ముఖుడు షడాననుడు ఎందుకంటే ఆరు ముఖములతోటి ఎందుకంటే ఆరు కృత్తికల యొక్క పోషణతోటి కృత్తిక నష్టంతో ఉన్నటువంటి వాడు కనుకనే కార్తికేయుడిగా చాలా విశిష్టమైనది మనకి కర్తవ్యకాంతుల కార్తీక మాసం నుంచి మనకి మార్గశిరం ఏదైతే శీర్ష మార్గం ఉందో అంటే ఏదైతే చంద్రుడు చాంద్రమానం ప్రకారం ఉన్నటువంటి కనుక చంద్రుడు పూర్ణిమతో ఉన్నటువంటి నక్షత్రం ఏదైతే ఉందో దాని ప్రకారం ఆ మాసానికి అది కృత్తికా నక్షత్రం కనుక కార్తీక మాసం అయింది ఇప్పుడు మృగశిర నక్షత్రంతో పూర్ణిమ ఉండడం వలన ఇది మృగశిర ఉన్నటువంటి విశిష్టం కనుక మార్గశిరమైంది శీర్ష మార్గం అది ఆ భగవానుడు కృష్ణుడు తనే ఉన్నాను అన్నటువంటి విశేషం ఏదైతే భగవద్గీతలో ఉందో అతనికి విశిష్టం ఉంది కనుకనే గీతా జయంతి కూడా మనకి ఈ మార్గశీరంలో చాలా విశిష్టం ఎందుకంటే ఏకాదశి అది వైకుంఠ ఏకాదశిగా ఆ వైకుంఠ ఏకాదశి ఫలం ఏదైతుందో అది మనం తర్వాత విడిగా చెప్పుకోవచ్చు కానీ ముందు ముఖ్యంగా సుబ్రహ్మణ్య షష్ఠి ఉన్నటువంటి దేవసేనాని ఆయనలో ఎంత విశిష్టమైన తత్వం ఉంది ఒక బ్రహ్మజ్ఞానం యోగీశ్వరుడు ఎందుకంటే ఆ ప్రణవ మంత్రం ఏదైతే ఉందో అకార ఉకార మకార ఓంకారం ఈ ఓంకారం ఆ ప్రణవతేజం ఉందో ఆ ప్రణవ యొక్క అర్థం ఏదైతుందో ప్రణవార్థం ఆ బ్రహ్మజ్ఞానాన్ని శివుడు పార్వతికి చెప్తూ ఉంటే ఆయన ఎందుకంటే ఈయన శివసుతుడు గనక అలాగే కుమార గురువే నమ అన్నట్టుగా కుమార అన్న నామం మరెవ్వరికీ లేదు ఒక సుబ్రహ్మణ్య స్వామికి అందుకనే గురు గుహుడు అనేటువంటి విశిష్టం ఒక గురు స్థానంలో ఎందుకంటే ఈ ప్రణవ అర్థాన్ని కానీ ప్రణవార్థాన్ని కానీ అలాగే ఒక బ్రహ్మజ్ఞానాన్ని కానీ ఈ రెండింటినీ కూడా చాలా ముందుగానే అందుకున్నటువంటి ఒక విశిష్ట రూపం అది కారణజన్మం ఏదైతే ఉందో అది తారకాసుర సంహారం కోసం ప్రత్యేకంగా ఈ ఇద్దరి పార్వతీ పరమేశ్వరులకు సుతుడిగా వచ్చినటువంటి వాడు అగ్ని సంభూతుడు కనుక అగ్ని సంభవుడైనటువంటి వాడు అందుకని అగ్నితేజం కనుక ఆ అగ్నితేజమైనటువంటి కుమారస్వామి యొక్క కర్తవ్యం ఎందుకంటే మన శరీరంలో ఒక జీవం ఉత్తేజం ఉందంటే అది ఒక వేడి లేకపోతే చల్లబడితే మనం లేనట్టే జీవుడే శివుడు ఆ ఆ శివుడిలో ఉత్తేజం ఏదైతే ఉందో దానికి అగ్నిబీజంగా ఉండేటువంటి ఈ కుమారస్వామి సుబ్రహ్మణ్యుడు కనుకనే ఆ సుకర్మల మణిమయ మనోతేజంగా ఉండేటువంటి వాడు సుబ్రహ్మణ్యం అందుకని ఆ సుబ్రహ్మణ్యుడు షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం హరహర హరహర సుబ్రహ్మణ్యం శివ శివ బాల సుబ్రహ్మణ్యం హరహర శివ సుబ్రహ్మణ్యం ఆ సుబ్రహ్మణ్యుడు ఏదైతే ఉన్నాడో షణ్ముఖనాథుడు ఏదైతే ఉన్నాడో కుమారస్వామి ఏదైతే ఉన్నాడో స్కందుడు స్కంద అనేది ఏంటంటే పరమశివుడు యొక్క ఆ తేజం ఏదైతే ఉందో అది అందుకని స్కందనామం కూడా ఈ కుమారస్వామికి కనుక కుమార అన్నటువంటి ఆ శబ్దంలోనే ఆ కుమారస్వామి కార్తికేయుడిగా మనకి విశిష్టంగా అందరికీ శుభాలని అందించేటువంటి విశిష్టమూర్తి దేవసేనానిగా ఆ బ్రహ్మజ్ఞానిగా దేవసేనానిగా విశిష్టంగా అందరికీ కూడా శుభాలని కలిగించేటువంటి సుబ్రహ్మణ్యుడి యొక్క షష్ఠి ఇది సుబ్బ్రాయ షష్ఠిగా అన్ని ఆలయాలు కూడా సుబ్రహ్మణ్య ఆలయాలను కూడా చాలా పవిత్రమైన తిరునాళ్లతోటి పవిత్రమైనటువంటి పూజలతోటి చాలా విశిష్టంగా ఉంటుంది ముఖ్యంగా వల్లి దేవసేనాని సమేత సుబ్రహ్మణ్యుడు యొక్క కళ్యాణాల విశేషం చాలా ఆలయాల్లో ఇవ్వారా చూస్తారు అయితే నిజానికి ఇది ప్రత్యేకంగా తారకాసుర సంసం కోసం ప్రత్యేకంగా ఉదయించినటువంటి ఒక కారణజన్ముడిగా మనకి సుబ్రహ్మణ్యుడు శుభాన్ని కలిగించేటువంటి ఆ తేజం దేవసేనానిగా తన కర్తవ్య సేనానిగా యోగ శాస్త్రాన్ని యోగీశ్వర అన్నదిగడే ఒక యోగ శాస్త్రాన్ని కూడా అభ్యసించిన బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి విశిష్ట మూర్తి కనుకనే మనకి ఈ దక్షిణాదిలో ఎక్కువగా మనకు ఉన్నటువంటి విశిష్ట పుణ్యక్షేత్రాలన్నీ కూడా తమిళనాడు ఉన్న మనకి ఇక్కడ బిక్కవోలు దగ్గర ఉన్నటువంటి విశిష్ట క్షేత్రం అది సుబ్రహ్మణ్యుడి యొక్క క్షేత్రం ఈ సుబ్రహ్మణ్యుడి దాంట్లో ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఆయన కర్తవ్య దీక్ష అందిస్తాడు సంతాన ప్రదాయకుడిగా ఉంటాడు జయాలని కలిగజేయడం ఎందుకంటే ఆయన దేవ సేనాధిపతిగా తన యొక్క అధిపతిగా మనోదీక్షతకి అంటే మనో ఉత్తేజానికి ఒక అధిపతిగా ఉండి శుభాన్ని కలిగజేసేటువంటి ఒక శుభరావం ఏదైతే ఉందో అది సుబ్రహ్మణ్యు యొక్క ఫలప్రదమే నవ శివాభ్యాం నవ యవ్వనాభ్యాం అనుకుంటూ ఆ శివ అంశగా ఉన్నటువంటి ఆ అగ్ని తేజంగా ఉన్నటువంటి విశిష్టమైనటువంటి మూర్తి కనుకనే ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క సంతానంగా ఒక కారణజన్ముడిగా తారకాసుర సంహాసరం ఏదైతే ఉందో ఆ సంహారంలో మునికి తారకాసురుడు నిజానికి నాకు అనిపిస్తుంది తారకాసురుడు అది ఒక మన రూపంగా అనుకునేట్టు ఒక రాక్షసుడు నిజంగా తారకాసురులు అన్ని అందా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నారంటే మేమే సూపర్ స్టార్లు అనుకుంటూ ఒక తారకులం అనుకుంటూ పదవీ అధికార మోహాలు ఏదైతే ఉన్నాయో ధన మోహాలు ఏవైతే ఉన్నాయో దాంతో మేమే తారకులం అనుకునే వాళ్ళందరూ కూడా తారకాసురులే ఆ తారకాసురుల సంహారానికి ఏదైతే ఒక సంకల్ప దీక్ష ఉందో అది సుబ్రహ్మణ్యుడు ఒక్కడే ఇవ్వగలడు కనుక శత్రు జయాన్ని సంతాన ప్రధాన్ని స్థైర్యాల్ని ఆవించగలిగినటువంటి ఒక విశిష్టమైనటువంటి రూపం అది సుబ్రహ్మణ్యం అందుకని నాకు అనిపించినట్టు యోగశాస్త్ర కనుక యోగలుగా ఆలోచించుకుంటే తారకాసుడు ప్రత్యేకంగా ఎక్కడో ఉండడు మన నరకాసుడు ప్రత్యేకంగా ఉండడు నరుల్లో ఉండేటువంటి ఇరుకులే నరకాసురులు అనుకున్నట్టు ఎలా అనుకుంటామో ఇక్కడ కూడా తారకాసుడు కూడా ఎవరైతే తారకలు మేమే మేమే అధికారం అంతా మేమే అన్నీ మేమే అనుకుంటారో వాళ్ళందరూ తారకాసురులే వాళ్ళందరినీ కూడా యొక్క మతాన్ని అంచగలిగినటువంటి ఒక శక్తి సుబ్రహ్మణ్యుడు అందించగలడు ఆ పరమేశ్వర ఇచ్చగా అందించగలడు ఆ శక్తి స్వరూపంగా అందించగలడు కనుక పార్వతీ పరమేశ్వర ఇద్దరు ఏదైతే ఒక విశిష్ట రూపం ఉందో అది అందించగలరు సుబ్రహ్మణ్యుడు ఇంకో విశేషం చాలామంది మనకి ఈ వల్లి దేవసేనాని సమేత కళ్యాణం జరుగుతుంది కదా అదేంటి అని అంటారు నిజానికి మనం అనుకుంటాం గణపతికి కూడా అలాగే సిద్ధి బుద్ధి అంటాం నిజంగా ఆయన బ్రహ్మణస్పతి అనేటువంటి ఏదైతే ఉందో ఇక్కడ కూడా బ్రాహ్మణ్యం ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం వాడు బ్రాహ్మణ్యం అనేటువంటి ఒక తేజం ఏదైతే ఉందో అంటే అర్థమంటే జ్ఞానం ఒక జీవన ఉత్తేజ జ్ఞానం దేవరహస్య జ్ఞానం అది బ్రాహ్మణ్యం కనుక అటువంటి బ్రాహ్మణ్యానికి సుకర్మ తేజమైనటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు అని అనుకుంటే ఆ గణ కవీనాం కవి ఆ గణపతి అనుకుంటే బుద్ధులతో మనం కళ్యాణం చేస్తూ ఉంటారు ఇక్కడ వల్లీ దేవసేన సమయం ఎందుకంటే మనంతా కూడా మనం మెటీరియలిస్టిక్గా ఉంటాం కనుక మానవ జీవనంలో మనకి మనకి లోక కళ్యాణం కోసం మన కళ్యాణ మనకు వేడుకల్లాగే ఆయనకి కళ్యాణం ఎందుకంటే దేవతలకు జరిగేటువంటిది కళ్యాణం మనకి జరిగేటువంటి వివాహాలు పరిణయాలు అవుతాయి అయితే ఆ కళ్యాణం కూడా ఎవరితోటి శ్రీవల్లి ఉన్నటువంటి ఆ వల్లి రూపం అని అలాగే దేవసేన అని నిజానికి దేవసేనానికి ఆధిపత్యం ఉత్సవం ఉన్నటువంటిది ఆయనకి ఒక అర్ధాంగిగా ఉండడం అంటే సగభాగంగా ఉన్నటువంటిదే ఇంకొకటి వల్లీ వచ్చింది వచ్చిందనుకోమో వల్మి ఎందుకంటే ఆయన పుట్ట ఆయన సుబ్రహ్మణ్యేశ్వరుడు ఏదైతే ఉందో ఆ కుమారస్వామి ఏదైతే ఉన్నాడో కార్తీకేయుడు ఏదైతే ఉన్నాడో ఆయన వల్మీకులలోంచి అంటే ప్రకృతి హితాన్ని కోరుకునేటువంటి ఒక అర్థం ఉంది అందులో పర్యావరణ హితం ఉందన్నమాట అంటే పుట్టలు మనకి చెట్లు పచ్చదనాలు వీటిల పరిరక్షణ కోసమే పుట్టలు అంతేకాని అదే మూఢనమ్మకం ఏం కాదు కనుక అందులో ఉన్నటువంటి ఆ సంరక్షణ ఉంది అని చెప్పడం కోసమే ఈ ఈరోజు పుట్టలో పాలు పోయడం కానీ ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని ఏదైతే ఒక పనీసుడిగా ఆ తేజం పనీస తేజం ఏదైతే ఉందో ఆ మణీశ్వర తేజం ఏదైతే ఉందో అదంతా సుబ్రహ్మణ్యసుడిగా మనకి ఏదైతే ఉన్నాడో దాంట్లో అంటే వాల్మీకుల్లోంచి ఒక మణిమయ తేజం ఏదైతే ఉందో ఆ మణిమయ తేజం అది అలాగే దేవసేనానిగా ఆ దేవసేనతోటి అంటే అధిపతిగా అంటే మనస్సులో ఉన్నటువంటి దుష్టగణాలన్నీ దూరం చేసి దేవగణాలకి ఒక ఆధిపత్యం ఇచ్చి ఆయనకి కళ్యాణకరంగా లోక కళ్యాణంగా ఆయన కళ్యాణం చేస్తే అంతా లోక కళ్యాణం అందుకనే ఈ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడికి కళ్యాణం చాలా విశిష్టంగా సుబ్రహ్మణ్యు షష్ఠి నాడు అందుకని ఈ షష్ఠి వేడుక అది అంతా కూడా ఎందుకంటే ఆయన షడాననుడు ఆరుముఖం అలాగే మురుగన్ బాలమురుగన్ అన్నది చాలా విశిష్టంగా అందరూ అనుకునే మాట ఆ షడాననుడు అంటే ఆరు ముఖాలు కలిగిన వాడు షణ్ముఖుడు ఆ స్కందుడు ఇలాంటి ఈ విశిష్ట నామాలతో ఇరవై ఎనిమిది నామాలున్నాయి సుబ్రహ్మణ్యుడికి ఆ ఇరవై ఎనిమిది నామాలతో కూడా చాలా విశిష్టంగా అందరూ కొలిచేటువంటి సుబ్రహ్మణ్యుడు అందరికీ కూడా ఆ శుభాలని ఎలా కలగజేస్తారంటే ఇది మాసంలో ముఖ్యంగా ఈ సుబ్రహ్మణ్య సషినాడు మన యొక్క భక్తి ప్రపత్తులు ఎందుకంటే భక్తి రేవ గరియసి భక్తి చిత్తాంతోటి కొలిస్తే ఆయన ఆశీస్సులు అందించగలరు ఎందుకంటే అల్లకల్లోలంగా ఉన్నటువంటి ఈ కాలంలో మనకు కావాల్సిన ముఖ్యంగా ఆరోగ్యప్రదాయమైనటువంటిది దానికి కూడా ఆయన బ్రహ్మజ్ఞానాన్ని ఇటు కర్తవ్యతేజాన్ని రెండింటినీ అందించేటువంటి కార్తికేయుడు కనుక ఆ కార్తీకేయుడి మార్గశిరమాసాన్ని శుభ మార్గంలోకి ఆరోగ్య మార్గంలోకి భక్తి మార్గంలోకి నడిపించడానికి ఆదిగా ఉంటుంది ఆ తర్వాత మనకి చాలా ముఖ్యంగా త్రిమూర్తి అంశమైనటువంటి ఏదైతే ఉందో త్రిమూర్తులకి అభేదమైనటువంటిది అది శివుడు చెప్తాడు కుమారస్వామి కొంత కించిత్తు దేవసేననిగా ఆయన గర్వం వచ్చినప్పుడు ఆ గర్వాన్ని తండ్రి ఎందుకంటే ముందు చెప్పగలగాలి తల్లిదండ్రులు ఇద్దరు పిలిచి వెంటనే బాబు త్రిమూర్తి తత్వానికి ఏ అభేదం ఉండదు కనుక మీ అంతా ఇదే కనుక బ్రహ్మని కూడా ఆయన ధిక్కరించేటువంటి పరిస్థితిలో ఆయన అజ్ఞానాన్ని వెంటనే ప్రకటించకుండా ఆపితే తను ప్రాయ్చిత్తంగా తనేం చేస్తాడంటే యోగం నేర్చుకుంటాడు అందుకని యోగీశ్వర అన్నటువంటి నామం కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడే కనుక ఆ బ్రహ్మజ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి ఒక విశిష్ట మూర్తి ఆ సుబ్రహ్మణ్యుడు ఆ సుబ్రహ్మణ్య సస్యతో ప్రారంభమైన తర్వాత మనకి ఈ త్రిమూర్తి తేజమైనటువంటి త్రిమూర్తి అవతారమైనటువంటి ఎందుకంటే దత్త అన్నటువంటి ఇవ్వబడినట్టు విష్ణు అంశగా వ్యాపకుడు సర్వవ్యాపకుడు నారాయణుడు ఆ నారాయణుడు ఏదైతే ఉన్నాడో ఆ నారాయణుడు యొక్క మూర్తిత్వం అలాగే జగదీశ్వరుడు ఇటు జగన్నాథుడితో కలిగి బ్రహ్మ బ్రహ్మరో స్వరూపం ఈ ముగ్గురు త్రిమూర్తి స్వరూపంగా దత్తాత్రేయ అవతారం ఏదైతే ఉందో అది దత్త ఆత్రేయ ఆత్రేయ అంటే అత్రి మహర్షికి అనసూయలకి వాళ్ళకి వరప్రసాదంగా త్రిమూర్తి వరప్రసాదంగా త్రిమూర్తుల యొక్క వరప్రసాదంగా అందించినటువంటి మూర్తి కనుకనే ఆయన దత్తాత్రేయుడు ఆ దత్తా జయంతి కూడా ఈ మార్గశిరమాసంలో చాలా విశేషం తర్వాత మనకి ఇంకా ముఖ్యంగా మనకి చెప్పుకోవాల్సినవి ఏంటంటే గీతా జయంతి చెప్పాం అలాగే వైకుంఠ యొక్క వైకుంఠ ద్వారం తెరుచుకునేటువంటి ఉత్తమైనటువంటి కాలానికి ద్వారం తెరిచేటువంటి ఉత్తమ కర్మల కోసం అలాగే చాలా విశిష్టంగా మనకి ఇంకొక ఇది హనుమత్ వ్రతం హనుమంతు ఎప్పుడు కూడా సంకల్ప సిద్ధికి ప్రతీక హనుమంతుడు ఆ హనుమత్ తేజం ఉంటే చాలు ఎందుకంటే రామ నామం రాముడి కంటా కూడా గొప్పది అని నిరూపించడానికి ఏకైక మూర్తి సంకల్పమూర్తి మహాబలవంతుడు హనుమంతుడు ఆ హనుమ అన్న నామంలో కూడా ప్రణవాక్షరం ఉంది హనుమ అన్న దాంట్లో అకార ఉకార మకారాలు కలిస్తే హనుమ ఏదైతే ఓంకారంలో అకార ఉకార మకారంలో అందుకని హనుమ అన్నది ఒక ప్రణవతేజం ఆ ప్రణవతేజం సంకలసిద్ధిగా కార్యసిద్ధిగా జ్ఞానతేజుడిగా నవవ్యాకరణ పండితుడిగా శ్రీ విద్యోపాసకుడిగా ఎంతో విశిష్టమైనటువంటి ఆ బలవంతుడు జ్ఞానవంతుడు ధీమంతుడు అయినటువంటి వాడు హనుమంతుడు అటువంటి హనుమ నామం ఆంజనేయ శబ్దంతో ఏదైతే ఉందో ఆంజనేయుడు మనకు అందరికీ కూడా అభయ సిద్ధిని అందించేటువంటి వాడు కనుక జీవ ఉత్తేజం వాడు మనో సంకల్ప కార్యసిద్ధిని సఫలానికి ఆ రామనామం యొక్క తారక మంత్రం యొక్క మహిమని చాటినవాడు కనుక అటువంటి హనుమద్ వ్రతం కూడా విశిష్టం కూడా ఈ మార్గశిరమాసంలో మనకి ముందు నడిపిస్తుంది ఈ మార్గశిరమాస ఉత్తేజం ఏదైతే ఉందో అది అందరికీ కూడా శుభాలని సుఖాల్ని కలగజేసేటువంటి అలాగే మనకు ఉన్నటువంటి ముక్కోడి ఏకాదశి గీతా జయంతి ఎందుకంటే గీత అన్నదే చాలు ఒక్క విశిష్టమైనటువంటి ఆ మహత్తరమైనటువంటి విశ్వజనీయమైనటువంటిది అటువంటి ఆ ఫలప్రదాన్ని అందించేటువంటి మార్గశిరమాసం అన్ని విధాలా శ్రేయస్కరమైనటువంటి ముఖ్యంగా సుబ్రహ్మణ్య షష్ఠి నాడు మనకి ఆ శివకేశవ అభేదం ఏదైతే ఉందో ఆ అభేదాన్ని మన ఆ త్రిమూర్తత్వాన్ని ఈ దత్త జయంతి కానీ ఈ సుబ్రహ్మణ్య షష్ఠి కానీ ఈ రెండు కూడా చాలా విశిష్టంగా ఆ దేవస్థానాన్ని కొలుచుకుంటూ మనకందరికీ ఈ కల్లోలాలు దూరమై ఆరోగ్య ఆనందాలని అందించేటువంటి ఆ సుబ్రహ్మణ్యుడు యొక్క వరదాయు యొక్క హరిహరుల యొక్క ఆ ఆశీస్సులందరికీ శుభకామనల్ని అందాలని ఆకాంక్షిస్తూ లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామశర్మ శిరీష అధ్యక్షుడు సహృదయ అలాగే సంపాదకుడు వేదగాయత్రివాణి హెల్త్ టాక్ శుభం భుయాత్